జిల్లా చెగుంట మండలం కసన్పల్లిలో డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇప్పిస్తారని వెంకటేశం అనే వ్యక్తి ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ పాస్బుక్, జిరాక్స్లతో పాటు 250 రూపాయల చొప్పున సుమారు 15 రూపాయల వరకు డబ్బులు వసూలు చేశారు. అనుమానం వచ్చిన గ్రామస్తులు అతన్ని గ్రామ పంచాయతీలో కూర్చున్నబెట్టి స్థానిక వీఆర్ఓకి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు వెంకటేష్ ని విచారించగా సరైన సమాధానం చెప్పకపోవడంతో ఆవేశానికి గురైన గ్రామస్తులు అతన్ని చితకబాదారు. పోలీసులు అతన్ని అడ్డుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. వెంకటేష్ ది సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నెంటూరు గ్రామానికి చెందిన వాడిగా గుర్తించారు. నా పేరు మహేష్ సార్. అయితే ఊళ్ళో డబుల్ బెడ్రూమ్ గురించి అని మైక్ లో అనౌన్స్మెంట్ చేశారు సార్. చేస్తే ఏమేమి కావాలి ప్రూఫ్స్ అని అడిగితే ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, రేషన్ కార్డు కావాలన్నారు సార్. ఫస్ట్ ఫోటో, తర్వాత ఆఫీస్ కాడికి వచ్చినాక 250 ఫీజు అని అడిగారు సార్. మళ్ళీ రిటర్న్ ఇంటికి పోయి 250 రూపాయలు తీసుకొని ఫోటో తీసుకొని పేపర్ తీసుకొని వచ్చినాం సార్. రాయించుకున్నాము, ఇచ్చినాం సార్. మరి కసన్పల్లి గ్రామంలో మెదక్ నుండి వచ్చిన వ్యక్తి వెంకటేశం అనే పేరుతోటి వచ్చి మరి ఇంటింటికి తిరిగి 250 రూపాయలు అక్రమంగా అన్యాయంగా వసూలు చేస్తుండు లబ్ధిదారుల దగ్గర. మరి ఇది మరి చట్టరీత్యా నేరం ఇది. మరి దీనికి తగిన చర్య తీసుకోవాలని నేను మనవి చేస్తున్నాను.